नमस्कार वेलकम टू जेपी न्यूज़। राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गूडूर पटना अभिवृद्धि कोसम 25 कोट्ल निधुलु मंजूर चेसारनी वैकप्पा एम्मेल्ये बल्ली कल्याण चक्रवर्ती वेल्लडिंचारु। नेल्लूरु जिल्ला गूडूर पटणंलो आदिवारं रोजुन एम्मेल्ये वेलकपल्ली वरप्रसाद रावुतो कलिसि पर्यटिंचारु। स्थानिक ఐసిఎస్ రోడ్డు ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు పరిశీలించారు। సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో గూడూరు పట్టణ సుందరీకరణకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలియజేశారు। అనంతరం ఎమ్మెల్యే వెల్గపల్లి వరప్రసాద్ రావు మాట్లాడుతూ సీఎం జగన్ గూడూరు పట్టణ అభివృద్ధి కోసం 16 కోట్ల నిధులు మంజూరు చేశారని, పలు వార్డులు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అదే విధంగా నేడు మరో 25 కోట్లు మంజూరు చేశారని తెలిపారు। గూడూరు రాజావీధిని అభివృద్ధి చేస్తామని, అదే విధంగా వ్యాపార సముదాయాలు ఆసుపత్రులు ఉన్న ఐసిఎస్ రోడ్డు ప్రాంతంలో ప్రజలకు సౌకర్యంగా వెడల్పైన నూతన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు వెల్లడించారు। వారి వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు। గూడూరు పట్టణ సుందరీకరణలో భాగంగా ఇక్కడ ఐసిఎస్ రోడ్లో ముఖ్యమైన ఈ రోడ్ ఉంది। ఈ రోడ్లో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి। ఈ హాస్పిటల్స్కి అలాగే కొన్ని వ్యాపార షాపులు వీటన్నిటికి ఈ కరెంట్ తీగలు ఇవన్నీ చాలా అడ్డంగా ఉన్నాయి। అందులో భాగంగా ఎమ్మెల్యే గారు నిత్యం ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కార్యక్రమం రూపంగా వాటిని తీసుకుపోయే విధంలో ముందుంటారు ఎమ్మెల్యే గారు। అందులో భాగంగా మన గూడూరు పట్టణానికి చాలా ముఖ్యమైన ఈ ఐసిఎస్ రోడ్లో కొత్త రోడ్డు నిర్మాణానికి, అంటే ఎక్స్పాన్షన్, రోడ్ ఎక్స్పాన్షన్, అలాగే కొత్త రోడ్డు వస్తుంది, అలాగే అందరికీ అడ్డంకులు ఉన్న ఈ కరెంట్ తీగలు కానీ పక్కకి జరిపి ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఎమ్మెల్యే గారికి। అదేవిధంగా గూడూరు పట్టణంలో ఇంకా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు, అంటే కూరగాయల మార్కెట్ కానీ, ఇంకా మిగతా షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్ని కొత్తగా నిర్మించబోతున్నారు। ఇంతకుముందే మన గూడూరు పట్టణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। అలాగే ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో కలిసి గూడూరు పట్టణంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు సాగుతాను। ఎమ్మెల్యే గారి సహకారంతో, ఆయన అనుభవంతో అన్ని నేర్చుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి కావాలో గూడూరు పట్టణానికి, అలాగే గూడూరు నియోజకవర్గానికి అన్ని కలిసి చేసుకొని గూడూరు పట్టణం అభివృద్ధిలో తోడ్పడతా ఎమ్మెల్యే తోడుగా ఉంటాను। ఈరోజు మేము ఎంతవరకు వచ్చిందంటే మోడల్ కూడా పండుతున్నప్పుడు కూడా మా భావాలను మీకు తెలియజేయాలి। వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తున్నాయో కొంచెం పెరిగి తెలియజేయాలి। అందుకని చెప్పి ప్రతి ఊరిలో అది కూరగాయల మార్కెట్ కూడా ప్రతి ఊర్లో వచ్చేసి రైతు బజార్ అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయింది। కొన్ని రోడ్ల మీద పురాతనంగా గత 50-60 సంవత్సరాలుగా ఆ వైర్లు అలాగే పాత వైర్లతో ముడిపడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది। చూడడానికేమో ఏమాత్రం కూడా అర్థం లేకుండా, దాంతోపాటు ప్రతిసారి కూడా చాలాసార్లు వారు ప్రతిసారి కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మాటమాటికి పోవడం, మాటమాటికి పోవడం, దాంతో రోడ్డుకి పోయిపోవడం, ఇబ్బందులు కలుగుతున్నాయి। అందులో ఇవన్నీ హాస్పిటల్స్ ఉన్న ఏరియా, ప్రజలకు సేవ చేయాలంటే చక్కని కరెంటు బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్న ఈ పాత వైరింగ్ సిస్టమ్ అంతటి కూడా రాజావీధి ఏ విధంగా డ్రైనేజ్ కొత్తగా కట్టించి రోడ్డు కూడా చోట్లో పూర్తిస్తాము, దాంతోపాటు అక్కడ ఉన్న పాత వైరింగ్ సిస్టమ్ పోయినట్టు కూడా మార్చేస్తున్నాం। ఆ తర్వాత మేము చేపట్టింది ఏమంటే ఐసిఎస్ రోడ్ చాలా కీలకమైన రోడ్డు, ఇక్కడ ఉన్న కూడా పోల్స్ అన్నీ కూడా దూరం చేసేసి
చిన్న ట్రాన్స్ఫార్మర్ వచ్చి కొత్త ఆధునికమైన ట్రాన్స్ఫార్మర్ తక్కువ స్థలంలో అక్కడ పెడతాము. అదేవిధంగా ఇక అభివృద్ధి ఏమైనా చేయాలో అతి త్వరలో ఐసీఎస్ రోడ్డు కూడా అభివృద్ధి వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి గారు దీనికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు 25 కోట్లు ఇప్పుడు అంతకుముందు 16 కోట్లు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే దాంతో అన్ని వార్డుల్లో కూడా దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల ఒక్కొక్క వార్డులో పని చేపట్టేశాము ఆల్రెడీ. అది కాకుండా మరలా ఇప్పుడు 25 లక్షలు ఇవ్వడం జరిగింది, 25 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంతో కూడా ఇది ఒక రోడ్డు అభివృద్ధిలో వచ్చేస్తుంది. అలాగే తీరమైన గ్రామాల్లో పని వస్తుంది. అక్కడ వినాయక దేవాలయం ఉంటుంది, దాని అభివృద్ధి, చిన్న చిన్న గురువు, చిన్న వార్డులు అన్నింటిలో కూడా చేపడతాము.